ఎలాంటి లీడర్షిప్ క్వాలిటీస్ ఉండింటే ఈరోజు ఆ ప్రమాణ స్వీకార ఘట్టం చూస్తున్నాము. తొణిదల పవన్ కళ్యాణ్ అనే నేను పవన్ కళ్యాణ్ గారి జర్నీని లేదా పవన్ కళ్యాణ్ గారిని ఒక పదంలో వర్ణించాలి అంటే నేనిచ్చే పదం ఏంటయా అంటే దీనికి లీడర్స్ ఆర్ నాట్ బోర్న్, లీడర్స్ ఆర్ పర్పస్తో పనిచేసేవాడు నాయకుడు. నాయకుడికి కావాల్సింది బ్యాక్గ్రౌండ్ కాదండి. ప్రజలు ఏం చూశారయ్యా అంటే ఈయన మా నాయకుడైతే లీడర్స్ జీతం ఇవ్వటం కాదు జీవితం ఇవ్వటం నాయకత్వ లక్షణం. నేను చెయ్యాలనుకున్నది నా తమ్ముడు చేస్తున్నాడు. ఎక్కడ నెగ్గాలో తెలియాలి, ఎక్కడ తగ్గాలో తెలియాలి అని చెప్పారు కదా, అది మారు మోగిపోతుంది. నమస్తే, కిరణ్ టీవీ లైవ్ ప్రేక్షకులకి స్వాగతం. అందరం ఎంతగానో ఎదురు చూసిన ప్రమాణ స్వీకారం ఘట్టం. సో ఫ్యాన్స్, అభిమానులు, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడితే పవన్ కళ్యాణ్ భక్తులు అని చెప్పొచ్చు. అయితే ప్రస్తుతం ఈ ప్రమాణ స్వీకారం గురించే కాకుండా 2019 నుంచి ఆయనకి జరిగిన అవమానాలు ఇవన్నీటి గురించి మాట్లాడదాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు మోటివేషనల్ స్పీకర్ కశ్యప్ గారు. నమస్కారం కశ్యప్ గారు. కశ్యప్ గారు, సో ప్రమాణ స్వీకారం. తొణిదల పవన్ కళ్యాణ్ అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం. ఆ కోలాహలం నిజంగా, అసలు కొన్ని వీడియోస్ లో కూడా చూసాం, ఒక పెద్ద ఆవిడ ఎలక్షన్స్ రోజున నా బిడ్డ గెలిచాడు అని ఆశీర్వదిస్తూ. అలాగే 2019 నుంచి ఆయన చూడని అనుభవించని బాధ కాదు, అప్స్ అండ్ డౌన్స్ కాదు, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఎమోషన్స్ ని ఆయన క్యారీ చేశారు. ఏ సైకాలజీ ఉండుంటే గనక ఇవన్నీ హ్యాండిల్ చేయగలుగుతారు, ఎలాంటి లీడర్షిప్ క్వాలిటీస్ ఉండుంటే ఈరోజు ఆ ప్రమాణ స్వీకార ఘట్టం చూస్తున్నాము. అలాగే గెలిచిన వెంటనే అన్నావుదినకి కాళ్ళు మొక్కటం ఆ రోజు వదిలి పెడితే ఈ రోజు అంత పెద్ద స్టేజ్ మీద అందరు మంత్రులు లేచి నిల్చొని పవన్ కళ్యాణ్ గారికి ప్రతి నమస్కారం చేస్తున్నారు. అందరికి నమస్కారం చేసి వచ్చిన తర్వాత అన్న దగ్గరకు వచ్చి మళ్ళీ పాదాభివందనం చేసుకుంటూ ఉంటే అసలు ఆ వాల్యూస్ ఎక్కడి నుంచి వస్తాయండి, ఎంత ఆనందంగా అనిపిస్తోంది. ఇవన్నీ ఎలా వస్తాయండి? ఎదిగే కొద్ది ఒదగమని అని అనేసి అని అంటూ ఉంటారు కదా, ఇవన్నీ ఎలా పాసిబుల్? ఓయే, వెరీ నైస్ పర్స్పెక్టివ్ మీరు నన్ను అడుగుతుంది. వ్యూవర్స్కి ఒక డిస్క్లైమర్ ఏంటంటే, ఇది ఒక పొలిటికల్ ఎనాలిసిస్ గానో లేదా ఒక వ్యక్తిని అభిమానించి ఒక పొగడ్తగానో ఈ వీడియో చేయటం యొక్క ఉద్దేశం కాదండి. ఈ వీడియో యొక్క ఇంటెన్షన్ ఏంటంటే, సైకాలజీ, సైకియాట్రీ, న్యూరో సైన్స్ తెలిసిన వ్యక్తిగా ఏ ప్యాటర్న్స్, ఏ ఆలోచన విధానాలు ఇంత సక్సెస్కి దారి తీయగలుగుతాయి, ఏ లీడర్షిప్ క్వాలిటీస్ ఇంత పెద్ద విజయాన్ని ఇవ్వగలవు. మీరు ఇందాక అడిగారు విలువల గురించి మాట్లాడారు. పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి వాళ్ళ అమ్మగారికి, అన్నయ్య వదినకి, వాళ్ళిద్దరికీ దండం పెట్టడమైనా సరే, ఇవన్నీ వీటికి ఇటువంటి మైండ్ సెట్ ఏ ఆలోచన విధానం ద్వారా డెవలప్ అవుతుంది అనేది ఆ ప్యాటర్న్స్ నేర్చుకోవటానికి చేస్తున్న వీడియో. మీరు అలానే చూడండి. సో దీన్ని రెండుగా నేను తీసుకుంటున్నాను. ఒకటి లీడర్షిప్ మీద పవన్ కళ్యాణ్ గారి జర్నీ మీరు అడిగిన మొదటి ప్రశ్న. సెకండ్, దెన్ ఆ అన్నదమ్ముల అనుబంధం, ఆ వాల్యూస్, వాటి గురించి మనం డిస్కస్ చేద్దాం. లీడర్షిప్ గురించి మాట్లాడితే పవన్ కళ్యాణ్ గారి జర్నీని లేదా పవన్ కళ్యాణ్ గారిని ఒక్క పదంలో చెప్పాలి అంటే, మీరు ఇందాక అన్నారు ఎంతో బాధలు ఆయన చూశారు, ఎంతో అప్ అండ్ డౌన్స్ చూశారు కదా, ఒక పదంలో వర్ణించాలి అంటే నేనిచ్చే పదం ఏంటయా అంటే దీనికి ఛాంపియన్ అండి. ఛాంపియన్, మీరు మీకు స్క్రీన్ మీద ఛాంపియన్ అనే పదం కనపడుతుంది చూడండి. ఛాంపియన్ అనే పదంలో PAIN 4 లెటర్స్ దాగున్నాయి. సో ఛాంపియన్ అనే పదంలో పెయిన్ అనే ఇంకొక పదం దాగుందండి. అంటే
అది ఓటమి కారణంగా అయినా సరే, లేదా లైఫ్ లో ప్రాబ్లమ్స్ రావటం వల్ల అయినా సరే, నలుగురు ఏదో అన్నారనైనా సరే, పెయిన్ ని భరించేవాడు ఛాంపియన్ కాదండి. పెయిన్ ఉన్న ప్రతి ఒక్కడు ఛాంపియన్ కాలేడు జీవితంలో. అది ప్రొఫెషనల్గా అయినా పర్సనల్గా అయినా సరే, పెయిన్ అనేది వచ్చినప్పుడు దాన్ని భరించేవాడు ఛాంపియన్ కాదు. ఆ పెయిన్ని, ఆ కష్టాన్ని చూసి పారిపోయేవాడు ఛాంపియన్ కాదు. ఆ పెయిన్ని చూసి బెదిరిపోయేవాడు ఛాంపియన్ కాదు. పెయిన్ వచ్చినప్పుడు కుంగిపోయేవాడు ఛాంపియన్ కాదు. ఆ పెయిన్ని బెదిరించి, ఆ పెయిన్ని ఎదిరించి, సమస్యను భేదించి విజయాన్ని సాధించేవాడు ఛాంపియన్, మై డియర్ ఫ్రెండ్స్, ఛాంపియన్. కొనిదెల పవన్ కళ్యాణ్ అనే నేను ఛాంపియన్. ఆయన జర్నీని ఒక లైన్ లో చెప్పాలి అంటే నాకు ఇంతకంటే బెటర్ పర్స్పెక్టివ్ నాకు దొరకట్లేదండి. ఎందుకంటే లీడర్షిప్ లో అతిపెద్ద క్వాలిటీ నాయకుడెవరు, నాయకుడు ఎవరయ్యా అంటే ప్రజలని బెండ్ చేసే వాళ్ళు నాయకులు కాదు, ప్రజలని ఒక పర్పస్తో బ్లెండ్ చేసేవాళ్ళు నాయకులు. బెండ్ చేయటం కాదండి. పవన్ కళ్యాణ్ గారు ఇంత అద్భుతంగా గెలవటానికి, ఇప్పుడు ఈ వర్డ్ బాగా వైరల్ అయింది కదా, 100% స్ట్రైక్ రేట్. యు ఆర్ గెటింగ్ ఇట్? దట్స్ అ గ్రేట్ అచీవ్మెంట్ యాజ్ అ లీడర్ అండి. అది ఎలా సాధ్యమైంది? దాని వెనకాల ఉన్న సైకలాజికల్ ప్యాటర్న్ ఏంటి అంటే ప్రజలని ఒక పర్పస్తో ఆయన బ్లెండ్ చేశారు. ఇక్కడ పార్టీలు బ్లెండ్ అయినాయి, అది ఒక నిమిషం పక్కన పెడదాం, నేను పొలిటికల్గా మాట్లాడాలనుకోవట్లేదు కాబట్టి నేను వాటి గురించి మాట్లాడట్లేదు. ప్రజలందరినీ ఒక కామన్ పర్పస్తో ఆయన గారు బ్లెండ్ చేయగలిగారు. యు ఆర్ గెటింగ్ ఇట్? చాలామంది ఆయన గారి గురించి మాట్లాడేటప్పుడు, పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడేటప్పుడు ఆయన మ్యారైటల్ లైఫ్ గురించి మాట్లాడారు. ఇన్ని పెళ్ళిళ్ళు, అన్ని పెళ్ళిళ్ళు, సరే అది వాళ్ళ స్ట్రాటజీ, నేను దాని గురించి అంతగా ఇదిగా చేయట్లేదు. ఆయన ఇన్ని కళ్యాణాలు చేసుకున్నారు, కళ్యాణం అంటే పెళ్లిగా, ఇన్ని పెళ్ళిళ్ళు చేసుకున్నారు అని నిందలు వేశారు. కానీ ప్రజలు ఏం చూశారయ్యా అంటే ఈయన మా నాయకుడైతే లోక కళ్యాణం జరుగుతుంది. యు ఆర్ గెటింగ్ మై పాయింట్? ఒక లీడర్కు ఉండాల్సిన క్వాలిటీ ఏంటయ్యా అంటే తన సొంత ఎజెండా, తన సొంత ప్రయోజనాలు పక్కన పెట్టి, రైట్, సెల్ఫిష్గా కాకుండా లోక కళ్యాణం కోసం తోడ్పడటం, లోక కళ్యాణం కోసం పోరాడటం, అది లీడర్షిప్ క్వాలిటీ అండి. ఆ పోరాడాలి అంటే ప్రజలలో ఉన్న ఏ పెయిన్ అయితే వాళ్ళు భరించలేకపోతున్నారో ఆ పెయిన్ని తీసేయగలగటం. ఈ వేలో మనం వెళ్తే మనకున్న పెయిన్ పోతుంది అని ప్రజలకి చెప్పి ఆ అవేర్నెస్ క్రియేట్ చేసి ప్రజలలో నమ్మకం, విశ్వాసం పెంపొందించటం ఒక లీడర్కు ఉండాల్సిన మొట్టమొదటి లక్షణం. అది మనం పవన్ కళ్యాణ్ గారిలో చూడొచ్చు. సో హీస్ అ ఛాంపియన్ అండి. బెండ్ చేసేవాడు నాయకుడు కాదు, బ్లెండ్ చేసేవాడు నాయకుడు. నెంబర్ టూ, లీడర్షిప్, నాయకత్వం అనేది టేబుల్ మీద ఉండే లేబుల్ కాదండి, లోపలుండే లెవెల్. అంటే లేబుల్ పరంగా ఎవరైనా నాయకులు అవ్వచ్చు. ఒక కార్పొరేట్ కల్చర్లో తీసుకుంటే మేనేజర్, జనరల్ మేనేజర్, వైస్ ప్రెసిడెంట్ వగేరా వగేరా వగేరా, అది బయట ఉండే లేబుల్ అండి. కానీ రియల్ నాయకుడు ఎవరయ్యా అంటే ఆ నాయకత్వం ఎక్కడి నుంచి వస్తుందయ్యా అంటే తన లోపలుండే లెవెల్ నుంచి వస్తుంది. ఇక్కడ లెవెల్ అంటే అర్థం ఏంటయ్యా అంటే అగైన్ సెల్ఫిష్గా కాకుండా నలుగురి కోసం సాక్రిఫైస్ చేయటంలో నాయకుడు బయటపడతాడు. లీడర్స్ సాక్రిఫైస్, ఇది బాగా బాగా గుర్తుపెట్టుకోండి. ఎవరైతే సాక్రిఫైజ్ చెయ్యగలరో వాళ్ళు మాత్రమే నాయకులు అవుతారు. సేవ్ చేసుకునే వాళ్ళు నాయకులు కారేరు, సర్వ్ చేసే వాళ్ళు నాయకులు అవుతారు. సేవింగ్
నాయకులను చేయదు, సర్వింగ్ నాయకుణ్ణి చేస్తుంది. పవన్ కళ్యాణ్ గారు అంత ఎత్తుకు ఎదగటానికి కారణం ఈ సైకలాజికల్ ప్యాటర్న్ అండి, ఈ ఈ ఈ స్టేట్ ఆఫ్ మైండ్. కష్టం ప్రతి ఒక్కడికి వస్తుంది, కష్టం రాకుండా జీవితం ఉండదు. కానీ ఆ కష్టం వచ్చినప్పుడు మనం ఎలా రెస్పాండ్ అవుతున్నాం. ఇందాక మీరు అన్నారే, ఎంత ఎదిగినా ఒదిగి ఉండటం, ఎక్కడ ఆ కష్టాన్ని ఎక్కడ వ్యక్తపరుచుకోవాలి. నలుగురు నాలుగు మాటలు అంటున్నారు, లీడర్షిప్లో ఉండాల్సిన గ్రేట్ క్వాలిటీ ఏంటయ్యా అంటే, అవతల వాళ్ళు పిచ్చి పిచ్చిగా మాట్లాడినప్పుడు ఎంతవరకు స్పందించాలి అనేది చాలా చాలా ఇంపార్టెంట్ లెసన్ అండి. ఎందుకంటే లీడర్ అనవసరమైన వాటికి రాంగ్ టైంలో స్పందించాడా, గోల్ నుంచి ఫోకస్ పోతుంది. మరి ఎమోషనల్ బ్యాలెన్స్ లేదు పవన్ కళ్యాణ్ కి అని అన్నారు ఎంతో మంది. అంటే అండి, ఇప్పుడు ఏమవుతుందంటే, ఇమోషనల్ బ్యాలెన్స్ అంటే అర్థం ఏంటంటే, ఇమోషనల్గా మెచ్యూర్గా ఉండటం అంటే అర్థం ఏంటంటే, ఇమోషనల్గా స్ట్రాంగ్గా ఉండటం అర్థం ఏంటంటే, పడిపోతే ఇమోషనల్గా వీక్ ఉన్నట్టు కాదు, ఇమోషనల్ బ్యాలెన్స్ లేనట్టు కాదు, పడిపోయి ఎంత ఫాస్ట్గా లేవగలం, అది ఇమోషనల్ బ్యాలెన్స్కి కొలమానం అండి. ఇప్పుడు ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తిని ఇమోషనల్ బ్యాలెన్స్ లేదు అన్నప్పుడు, ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ దృష్టిలో బ్యాలెన్స్ అంటే ఏంటి? యూఆర్ గెటింగ్ మై పాయింట్. సో వాళ్ళకే ఆ నిర్వచనం సరిగ్గా తెలియనప్పుడు నేను వచ్చి మిమ్మల్ని, మీరు ఇమోషనల్ బ్యాలెన్స్ మీకు లేదు అంటే, మీరు ప్రాపర్గా బ్యాలెన్స్ అయి ఉన్నారు, నేను లేను. కానీ నేనేమనుకుంటున్నా, తిరగబడటమే, మాటకు మాట అంటమే ఇమోషనల్ బ్యాలెన్స్ అని నా మైండ్లో ఉంది. కానీ ఎక్కడ ఎప్పుడు ఎలా స్పందించాలో అది ఇమోషనల్ బ్యాలెన్స్ పవన్ కళ్యాణ్ గారు చేశారు. సో హీస్ అ ట్రూ ఛాంపియన్ అండి, నో డౌట్ అబౌట్ ఇట్, నో డౌట్ అబౌట్ ఇట్. లీడర్షిప్ లెసన్స్ లో మేము నేర్పించే ప్రతి లెసన్ ఆయనకు వర్తిస్తుంది. యూఆర్ గెటింగ్ ఇట్? సరే, అయితే మరో విషయానికి వస్తే, పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పారు, మాకు చిరంజీవి గారి గురించి కూడా తెలుసుకోవాలని. అయితే చిరంజీవి గారు, ఇప్పుడు మనం ఇంట్లో ఇద్దరు అన్నతమ్ములు కానీ అక్కచెల్లెళ్ళు కానీ ఉన్నప్పుడు, కాంపిటీషన్ వాతావరణం ఉన్నప్పుడు మన సిబ్లింగ్స్ని పొగిడితే కొంచెం మనకి ఆ పొసెసివ్నెస్ వస్తుంది, అమ్మ వాళ్ళు మొత్తం ప్రేమంతా చెల్లెలకే చూపిస్తున్నారు, మరి నేను కూడా కష్టపడ్డాను కదా అని అనుకుంటాను. అయితే చిరంజీవి గారు కూడా గతంలో పాలిటిక్స్ ఎంట్రీ ఇచ్చారు, ఆయన కూడా నిలబడ్డారు, ఆయన చూడని విజయం, ప్రేమ, ఆదర, అభిమానాలు అంతా కూడా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి వస్తుంది. అది ఎక్కడ కనిపించట్లేదు, ఏదో ఓర్చలేని తనం అని అంటారు, అంటే నేను ఆ పదం కరెక్ట్ పెడుతున్నానో లేదో నాకు తెలియదు, అది ఎక్కడా కనిపించట్లేదు. మనకు కూడా కొంచెం అలాంటివి ఉంటూ ఉంటాయి కదా, ఆయన కూడా మనలాగా మనిషే కదా. అంత ప్రేమగా తమ్ముని రిసీవ్ చేసుకున్నారు, ఆ లవ్, ఆయన గెలిచిన ఆనందాన్ని ఆయన కళ్ళల్లో చూడొచ్చు. దానికి మీరేమంటారు సార్? అంటే ఆయన స్టేట్ ఆఫ్ మైండ్ ఎలా ఉంది అని యూజువల్గా సిబ్లింగ్స్ మధ్య మీరన్నట్లు ఆ జెలసీ అనేది మోస్ట్ ట్రిగరింగ్ ఫ్యాక్టర్. అయితే ఇక్కడ మరి వాళ్ళ మధ్య ఎందుకు లేదు, దీని వెనకాల ఉన్న సైకాలజీ ఏంటి? ఇది చాలా పవర్ఫుల్ క్వశ్చన్ అండి. ఇక్కడ నేను రెండు లెసన్స్ చెప్పాలనుకుంటున్నాను. ఫస్ట్ లెసన్ ఏంటయ్యా అంటే, జీతం ఇచ్చేవాడు నాయకుడు కాదు, జీవితం ఇచ్చేవాడు నాయకుడు. ఎలా అర్థం కాదు ఎలా అనేది నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను. మీకు స్క్రీన్ మీద ఒక ఫోటో వస్తుంది. నా మీరు ఈ ఫోటో గమనిస్తే, ఇటువైపు ఒక కొండ ఉంది, ఇటువైపు ఇంకొక కొండ ఉంది, మధ్యలో లోయ దారి లేదు, ఇటువైపు ఒక వ్యక్తి నించొని ఒక లైట్ వేస్తే ఆ లైట్ మీద ఇంకొక వ్యక్తి నడుచుకుంటూ అటు వెళ్తున్నాడు. అంటే ఆయన చూపించిన వేసిన లైటే బ్రిడ్జ్ లాగా వ్యవహరించింది, రైట్? ఇక్కడ ఆ నడుస్తున్న వ్యక్తి పవన్ కళ్యాణ్ గారైతే, వెనక లైటేసిన వ్యక్తి చిరంజీవి గారు. జీతం ఇవ్వటం కాదు, జీవితం ఇవ్వటం నాయకత్వ లక్షణం అని నేను ఎందుకు అంటున్నా అంటే, జీతానికి జీవితానికి స్పెల్లింగ్లో తేడా ఒక్క లెటర్ అండి, అదే విలువలు ఇవ్వటం. నేను ఒక లీడర్ దగ్గర నేను పనిచేస్తుంటే నాకు నెల నెల జీతం వస్తుంది సరిపోదండి. ఆ లీడర్తో ఉన్నప్పుడు వాళ్ళకి జీతాలు సరిగ్గా ఉండకపోయినా చాలా మంది వాళ్ళతో ఎందుకు ఉంటారంటే, వీళ్ళతో ఉంటే నాకు జీవితం ఉంటుంది, వీళ్ళతో ఉంటే నాకు గ్రోత్ ఉంటుంది. జీతం ఒక్కటే కాదు, ఇక్కడ జీవితం అంటే అర్థం ఏంటంటే, జీతం అనేది ఫిజికల్ బ్యాంక్ బ్యాలెన్స్, జీవితం అనేది ఇమోషనల్ బ్యాంక్ బ్యాలెన్స్. వాటిల్లో ఫస్ట్ టాప్ లిస్ట్లో ఉండాల్సింది విలువలు.
ఎందుకు ఈ ఇద్దరు అన్నదమ్ములు చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ గారు, ముగ్గురు అన్నదమ్ములు నాగబాబు గారు, వీళ్ళ ముగ్గురు ఇంత అద్భుతంగా ఇంత ప్రేమ అనురాగాలతో ఎట్లుండగలుగుతున్నారు? మరి పవన్ కళ్యాణ్ గారికి ఇంత విక్టరీ వస్తే మీరన్నట్లు నార్మల్ గా సిబ్లింగ్స్ మధ్య ఉండే జెలసీ మరి చిరంజీవి గారికి, ఆయన గారికి మధ్య ఎందుకు లేదు, ఎందుకు కనపడట్లేదు? హ్యూమన్ వాల్యూస్ అనేది తగ్గిపోయింది జనాల్లో. అన్నతమ్ముల మధ్య చాలా గ్యాప్ వచ్చేస్తుంది. వాడు గెలిస్తే నాకేంటి అని అనుకునే రోజుల్లో అంత స్థాయిలో ఉన్న పర్సన్ ఇలా రిసీవింగ్ కానీ ఆయన కాళ్ళు మొక్కడం అంత పెద్ద స్టేజ్ మీద ఇవాళ, అసలు అది నిజంగా నేను ఫ్యాన్ కాదని నేను ముందు నుంచి చెప్తూనే వస్తున్నాను కదా, కానీ చూసే ప్రతి ఒక్కరికి కూడా అసలు చాలా ఆనందమైన విషయం. దానికి కారణం వాల్యూస్ అంటే. జెలసీ ఎందుకు ట్రిగర్ అవ్వదు, ఎందుకు ట్రిగర్ అవ్వదు అంటే, ఫస్ట్ ఏంటంటే నాకు దక్కనిది అవతల వ్యక్తికి దక్కింది అన్న పర్స్పెక్టివ్ లో చూస్తే జెలసీ వస్తుంది. కానీ నేను చెయ్యాలనుకున్నది నా తమ్ముడు చేస్తున్నాడు అప్పుడు జెలసీ రాదండే, అప్పుడు ఇన్స్పిరేషన్ వస్తుంది, ఎక్సైట్మెంట్ వస్తుంది. యు ఆర్ గెటింగ్ మై పాయింట్? నాకు దక్కనిది అవతల వాళ్ళకి దక్కింది అన్న దాంట్లో చూస్తే అప్పుడు అది విలువల ప్రకారంగా నడుచుకున్నట్లుండదు, వాల్యూస్ ప్రకారంగా నడుచుకున్నట్టు ఉండదు, వాల్యుబుల్స్ కోసం నడిచినట్టుంటుంది. యూఆర్ గెటింగ్ మై పాయింట్? అందుకు వాళ్ళిద్దరి మధ్య ఆప్యాయత అయినా, ఆ లవ్ అండ్ ఎఫెక్షన్ అయినా, ఆర్ నెగిటివ్ లో చూసుకుంటే జెలసీ లేకపోవటానికైనా కారణం ఏంటయ్యా అంటే, వాళ్ళిద్దరూ ఈ విజయాన్ని చూసే పర్స్పెక్టివ్ అండి. నాకు దక్కంది పవన్ కళ్యాణ్ గారికి దక్కిందన్న ఆలోచన ఆయన మైండ్ లో లేదు. నేను చెయ్యాలనుకున్నది నా తమ్ముడి ద్వారా ఇవాళ నిజమవుతోంది, చెయ్యాలనుకున్నది ఏంటి, సర్వింగ్ ద కమ్యూనిటీ, అది చేస్తున్నారు, సో వీఆర్ హ్యాపీ. అందుకని అక్కడ జెలసీ ట్రిగర్ అవ్వదండి. అయితే ఛాలెంజ్ ఎక్కడ వస్తుందంటే, ఈ రోజుల్లో మీరన్నట్టు ఆ వాల్యూస్ అనేవి డిమినిష్ అయిపోతున్నాయి, ఆ వాల్యూస్ అనేవి డిమినిష్ అయిపోతున్నాయి. కారణం ఏంటి, ఇందాక నేను ఫోటోలో చూపించినట్టు ఒక లైట్ మీద ఒక బ్రిడ్జ్ లాగా ఆ వ్యక్తి వెళ్తున్నాడు, మనల్ని ఎదగటానికి ముందుకు తీసుకెళ్లే వారది ఏమన్నా ఉంది అంటే అవి మన హ్యూమన్ వాల్యూస్ అండి. హ్యూమన్ వాల్యూస్లో టాప్ ప్లేస్లో వచ్చే వాల్యూ పేరు రెస్పెక్ట్, గౌరవం. అది వీళ్ళిద్దరి మధ్య చూడొచ్చు, ముగ్గురు మధ్య నాగబాబు గారు. నాగబాబు గారు కూడా మనకు అంతగా హైలైట్ చేయట్లేదు ఎక్కడా, కానీ ఆయన ఆనందం కూడా ఆ ఎలక్షన్ రిజల్ట్ చూస్తున్న రోజు వాళ్ళ వదిన గారు, ఐ మీన్ నాగబాబు గారు వైఫ్ గారు కానీ, వాళ్ళ సిస్టర్స్ కానీ, ఫ్యామిలీ అందరూ కూడా ఎంతో హ్యాపీ ఫీల్ అయ్యారు. సో ఈ మధ్యన మనం చూడని రేర్ విజువల్స్ అన్ని కూడా ఆ ఫ్యామిలీలో పవన్ కళ్యాణ్ గారి గెలుపుతో అన్ని చూస్తున్నాం. దానికి కారణం ఏంటంటే, దేర్ ఫ్యామిలీ ఇస్ డ్రివెన్ బై వాల్యూస్ అండి. ఇప్పుడు ఒక వ్యక్తి ఒక ఉన్నత స్థాయికి ఎదిగితే దాని వెనకాల ఎన్నో సైకలాజికల్ ప్యాటర్న్స్ ఉంటాయి. నేను మెగా ఫ్యామిలీ తీసుకొని మనం ఈ వీడియో తీయటానికి కారణం ఏంటంటే, నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది. ఇండియాలో ఉన్న కర్మ ఏంటంటే, మన వాళ్ళు ఎవరన్నా సక్సెస్ అయితే వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకోవటానికి ఇష్టపడరు చాలామంది. కొంతమంది నేర్చుకుంటారు, కానీ వేరే చోట ఎవరో ఎక్కడో ఏదో సాధిస్తే అబ్బా చాలా చాలా సాధించారు, మన ఊర్లో మన రాష్ట్రంలో మన ఇంటి పక్కన ఉన్న వాళ్ళు ఇంత అచీవ్ చేసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళ గురించి ఆ సైకలాజికల్ ప్యాటర్న్స్ అండ్ స్ట్రాటజీస్ మనం ఎందుకు నేర్చుకోకూడదు? కిరణ్ టీవీని నేను ఈ విషయంలో చాలా అభినందిస్తున్నాను, ఎందుకంటే అవి జనాల్లోకి తీసుకెళ్ళాలి అనే ఇంటెన్షన్తో ఈ వీడియో చేయటం అనేది నాకు చాలా ఆనందకరంగా ఉంది. సో విలువలు, ఫస్ట్ క్వాలిటీ, హ్యూమన్ క్వాలిటీ రెస్పెక్ట్ అండి. పవన్ కళ్యాణ్ గారికి చిరంజీవి గారి మీద ఉన్న రెస్పెక్ట్ కావచ్చు, ఆయన గారికి ఈయన మీద ఉన్న రెస్పెక్ట్ కావచ్చు. ఆ రోజు ఆయన గారి ఇంటికి వచ్చి వాళ్ళకి దండం పెట్టిన విధానం, నేను ఒక 2 డేస్ బ్యాక్ నేను చిరంజీవి గారిని కలిసినప్పుడు నేను అన్నాను చిరంజీవి గారిని, మీరు దండేసిన విధానం ఏదో సరదాగా వేయటం కాకుండా ఇలా లేపి వేయటం అంటే నువ్వు ఎంతో ఎత్తుకెదిగావురా. యూఆర్ గెటింగ్ మై పాయింట్? ఆ రెస్పెక్ట్ ఎప్పుడు వస్తుందంటే, ఇక్కడ రెస్పెక్ట్లో 2 రకాలండి. ఒకటి సెల్ఫ్ రెస్పెక్ట్, మనకు మనం ఇచ్చుకునే ఆత్మగౌరవం. ఇంకొకటి అవతల వ్యక్తికి మనం ఇచ్చే గౌరవం. ఓకే, రైట్. నేను ఇందాక ఒక ఫోటో చూపించి, ఆ నడుస్తున్న వ్యక్తి పవన్ కళ్యాణ్ గారైతే, వెనక టార్చ్ లైట్ వేసిన వ్యక్తి చిరంజీవి గారు అనడానికి కారణం ఏంటయ్యా అంటే,
చిరంజీవి గారి దగ్గర నుంచి ఆ వాల్యూ ట్రాన్స్ఫర్ అనేది జరిగిందండి. యూజువల్గా అన్నదమ్ముల మధ్య ఆస్తి పంపకాలు చూసుకుంటుంటాం, నీకెంత వచ్చింది నాకెంత వస్తుంది, ఇక్కడ విలువల పంపకాలు జరిగినాయండి. అవి ఆ విలువలు, మానవతా విలువలు, హ్యూమన్ వాల్యూస్ అన్నదమ్ములు పంచుకున్నారు. దాంట్లో వాళ్ళు పంచుకున్న మొట్టమొదటి వాల్యూ పేరే రెస్పెక్ట్, గౌరవించటం. ఆ గౌరవించటం అనేది ఎప్పుడొస్తుందంటే అవతల వ్యక్తి ఎంత కాంట్రిబ్యూట్ చేశారు అనేది మనం చూసినప్పుడు ఆ గౌరవం అనేది వస్తుంది. అప్పుడు గర్వం రాదండి. ఇందాక మీరు అన్నారు ఎంత ఎదిగినా సరే పవన్ కళ్యాణ్ గారు ఒదిగున్నారు, అదే కదా మీరు ఇందాక అన్నమాట. దీనికి ఉన్న ప్యాటర్న్ ఏంటంటే గర్వం ఎందుకు రాదు, అహంకారం ఎందుకు రాదు. సారీ టు ఇంటరప్ట్ యు, ఇంకొకటి కూడా, ఎక్కడ నెగ్గాలో తెలియాలి, ఎక్కడ తగ్గాలో తెలియాలి అని చెప్పారు కదా, అది మారుమోగిపోతుంది. ఎస్ ఎస్ అండి, డెఫినెట్లీ ఇట్స్ ఎ రియల్ లైఫ్ ఎగ్జాంపుల్, నో డౌట్ అబౌట్ ఇట్. ఎక్కడ ఒక అడుగు వెనక్కేయాలి, ఎక్కడ రెండు అడుగులు ముందుకేయాలి, యాజ్ ఎ లీడర్గా అది తెలిసి ఉండాలి. నో డౌట్ అబౌట్ ఇట్, పవన్ కళ్యాణ్ గారి విషయంలో అది మనకి ప్రస్ఫుటంగా కనిపిస్తుంటుంది. సో గర్వం ఎందుకు పెరగదు, పవన్ కళ్యాణ్ గారి విషయమైనా, చిరంజీవి గారి విషయమైనా, నాగబాబు గారి విషయమైనా, వారు చాలామంది, వాళ్ళు చాలా పెద్ద అచీవర్స్, చాలా సక్సెస్ఫుల్ పీపుల్, గర్వం లేని వాళ్ళని మనం చాలా మందిని చూస్తుంటాం. నాకు ఇంకొక ఎగ్జాంపుల్ గుర్తొస్తుంది, ఒకసారి రతన్ టాటా గారి చేతుల మీదుగా ఇన్ఫోసిస్ ఫౌండర్ అండ్ చైర్మన్, ఆయన గారికి అవార్డు వస్తే ఆయన గారు వెళ్ళి రతన్ టాటా గారికి కాళ్ళ మీద పడి నమస్కరించారు. ఇటువంటివి ఎన్నో ఇన్సిడెంట్స్లు ఉన్నాయి. ఎవరైనా సరే ఎందుకు గర్వం రాకుండా ఉంటుంది? చాలామంది ఏమంటారంటే సక్సెస్ గర్వాన్ని తెస్తుంది, డబ్బు గర్వాన్ని తెస్తుంది. తేదండి, సక్సెస్కి డబ్బుకి గర్వం తెచ్చిచ్చేంత దమ్ము లేదు. అది మన ఆలోచన విధానం. ప్యాటర్న్ ఏంటయ్యా అంటే, నేను ఇందాక ఒక మాట అన్నా, సెల్ఫ్ రెస్పెక్ట్. ఓన్లీ సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటే ప్రాబబ్లీ గెలిచినప్పుడు, సాధించినప్పుడు లేదా సంపాదించినప్పుడు మైండ్లో ఆ గర్వం పెరిగే ఛాన్స్ ఉంటుంది. కానీ ఆ సెల్ఫ్ రెస్పెక్ట్ అనే దాన్ని గ్రాటిట్యూడ్ అనే దాంతో కలిపితే, ఇప్పుడు ఆయన అదే కలిపారు. ఎందుకంటే వాళ్ళ పార్టీ వాళ్ళకు కూడా ఆయన ఒక మీటింగ్ లో చెప్తూ ఉన్నారు, గెలిచాము అన్న ఇది గర్వం పెట్టుకోకండి, ప్రజల కోసం పనిచేద్దాము అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు. ఎస్ అండి, ఎందుకంటే మన ఇప్పుడు ఒక లీడర్ యొక్క గోల్ ఏదైతే ఉంటుందో, ఆ గోల్ గనక ప్రాపర్ గా ఉంటే, నేను అందుకే వీడియో స్టార్టింగ్ లో అన్నాను, బెండ్ చేయటం లీడర్షిప్ కాదు, బ్లెండ్ చేయటం. నేను నా ప్రజలని ఎలా బ్లెండ్ చేయగలుగుతాను, నలుగురిని ఎలా కలపగలుగుతాను, దేంతో కలుపుతాం, రెండు రెండు రెండింటిని కలపాలంటే ఒక గమ్ ఉండాలి. ప్రజలని కలపాలంటే ఆ ఎడ్హెసివ్ ఏంటయ్యా అంటే ఒక అద్భుతమైన పర్పస్ అండి. లీడర్స్ ఆర్ నాట్ బోర్న్, లీడర్స్ ఆర్ మేడ్, ఇది ఒక లైన్ అండి. పుట్టుకతో ఎవరు లీడర్ కాదు, లీడర్లు తయారు చేయబడతారు. దీన్ని మేము సైకాలజీలో ఒక పదం వాడతాం, సిచ్యువేషనల్ లీడర్షిప్ అంటాం. ఎప్పుడెప్పుడైతే ప్రజలకు కష్టం వచ్చిందో, అప్పుడప్పుడు ఎవరెవరైతే ఆ కష్టాన్ని తీర్చేయాలి, కష్టాన్ని తీసేయాలి అనే పర్పస్తో ముందుకొచ్చారో, వాళ్ళందరూ గొప్ప నాయకులుగా ఎదిగారు. అది ఇండియాలో చూసుకున్నా, వేరే కంట్రీస్లో చూసుకున్నా, సిచ్యువేషన్ నుంచి పుట్టుకొచ్చిన లీడర్స్ అండి వాళ్ళు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారైనా అంతే, వెనక నుండి ఉన్న నాగబాబు గారైనా అంతే, ఆర్ చిరంజీవి గారు అయినా అంతే, దీని వెనకాల ఉన్న ఎంతో మంది, ఎందుకు వీళ్ళకంత ప్రజలు వన్ సైడెడ్గా మద్దతు తెలిపారు, కారణం ఏంటయ్యా అంటే వాళ్ళు చూపించిన పర్పస్ అండి. యూఆర్ గెటింగ్ ఇట్, పర్పస్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. పర్సు కోసం పనిచేసేవాడు నాయకుడు కాదు, పర్పస్తో పనిచేసేవాడు నాయకుడు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. పర్సు నింపుకోవటమే పర్పస్ అయితే ఆ నాయకత్వం, ఫస్ట్ ఆఫ్ ఆల్ నాయకుడిగా నిలబడలేరు, నిలబడ్డా ఎక్కువ రోజులు ఉండలేరు. నేను ఓన్లీ పాలిటిక్స్ గురించి మాట్లాడట్లా, కంపెనీలో కానీ ఎక్కడ ఏ హైరార్కీ తీసుకున్నా సరే గ్రేటర్ పర్పస్తో ప్రజలను బ్లెండ్ చేయగలిగిన వాడే లీడర్. అలా చేస్తారు అన్న నమ్మకం ఉంది కాబట్టే ఈరోజు ప్రజలు ఈ తీర్పిచ్చారు. నేను ఒక సైకాలజికల్ పాయింట్ నేను ఒకటి చెప్తానండి. ఇప్పుడు
హ్యూమన్ మైండ్ కున్న నార్మల్ నేచర్ ఏంటయ్యా అంటే బై నేచర్, అంటే దాన్ని ఏమంటారంటే ఇన్స్టింక్టివల్ నేచర్ అంటారు. అదేంటయ్యా అంటే ఒక వ్యక్తిని ద్వేషించటం, ఒక వ్యక్తి మీద ఒక వ్యక్తిని కోప్పడటం లేదా ఒక వ్యక్తికి ఉండే సపోర్ట్ విత్డ్రా చేసుకోవటం చాలా ఈజీగా చేసేస్తుంది మైండ్, రైట్? ఏవో ఒకటి రెండు చూస్తే చికాకు బుట్టి వదిలేస్తాం, కానీ ఒక వ్యక్తి మీద లేదా ఒక వ్యవస్థ మీద నమ్మకం రావాలంటే, అంటే ఈ వ్యక్తి వెనకాల మేము ఉండాలి, ఈ వ్యక్తితో మేము నడవాలి అన్న నమ్మకం కుదరాలి అంటే అదేదో ఒక్క రోజులో అయ్యే పని కాదండి. సో లీడర్షిప్ క్వాలిటీస్లో ఆర్ లైఫ్ వాల్యూస్లో సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే అండి, కన్సిస్టెన్సీ. మీరు కాన్స్టాంట్గా గ్రోత్ అవ్వాలి అనుకుంటే కన్సిస్టెంట్గా ఎఫర్ట్స్ పెట్టాల్సి ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారి విషయంలో జరిగింది ఇదే అండి. ఆయన గారు రైట్ ఫ్రమ్ ద డే వన్ కన్సిస్టెంట్ గా ఎన్నో మాటలు అన్నారు, పర్సనల్ గా అన్నారు, ఆయనకి ఎమోషనల్ ఇంబ్యాలెన్స్ లేదు అని అన్నారు, అలాగే సినిమా బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన అతను ఏం పనిచేస్తాడు అని అన్నారు. ఇలాంటివి ఎన్నో చూసి కూడా ఆయన అవి ఎక్కడ దృష్టిలో తీసుకోకుండా ఎక్కడ వాడాలో ఆ పదాలని తొక్కుతాను అని అన్నారు, అలానే తొక్కి చూపించారు. సో ఎక్కడ వాడాలో అక్కడ వాడి ఆయన ప్రూవ్ చేశారు. నిజంగా మీరు చెప్పినట్టు లీడర్షిప్ క్వాలిటీస్ కానీ లేకపోతే ఆ ఏమంటారు బెండ్ చేయడం కాదు బ్లెండ్ అవ్వటం ఇంపార్టెంట్ అని అన్నారు. అవన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు మనకి ఈ జనరేషన్ పిల్లలకి అందరికి ఒక లెసన్ గా ఆయన జర్నీ 2019 నుంచి ఆయన జర్నీ ఒక మంచి లైఫ్ కోచింగ్ అండి. ఆయన జర్నీ ఒక లైఫ్ కోచింగ్. మీరు అన్నారే బ్యాక్గ్రౌండ్ లేదు, పవన్ కళ్యాణ్ గారికి రాజకీయాల్లో బ్యాక్గ్రౌండ్ లేదు, నాయకుడికి కావాల్సింది బ్యాక్గ్రౌండ్ కాదండి. ప్రజలు ఏం చూస్తారంటే నాయకుడికి బ్యాక్గ్రౌండ్ ఉందా లేదా కాదు, బ్యాటిల్ గ్రౌండ్ లో నిలబడి పోరాడగలడా అది. నేను ఒక లైన్ చెప్తానండి, ఇది కూడా వీళ్ళిద్దరి మధ్యనే కుదురుతోంది. మరి చిరంజీవి గారి సినిమాలో వాల్తేరు వీరయ్య సినిమాలో ఒక పాట ఉంది, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ చంద్రబోస్ గారు రాశారనుకుంటా. దాంట్లో ఇప్పుడు ఈ మధ్య ఈ గత 2 రోజులుగా మోదీ గారైనా సరే ఎవరైనా సరే పవన్ కళ్యాణ్ గారిని ఒక తుఫానుగా వర్ణిస్తున్నారు. నేను ఇంకొక పర్స్పెక్టివ్లో చూస్తున్నాను. ఆ పాటలో ఏముందంటే వాల్తేరు వీరయ్య టైటిల్ ట్రాక్లో లైన్ ఏంటంటే, తుఫాను వంచున తపస్సు చేసే వశిష్ఠుడంటే అది వీడే అని చెప్పి ఒక లైన్ రాశారండి. ఇది కొంచెం ఆలోచించండి, తపస్సు చెయ్యటం యూజువల్గా మీరు మన మైథాలజీ తీసుకుంటే రైట్, పెద్ద పెద్ద మహర్షులు ఋషులు తపస్సు చేసుకోవటానికి ఏ కొండ గుహల్లోనో చేసుకునేవాళ్ళు. ఎందుకు? ఫస్ట్ పీస్ఫుల్గా ఉండాలి ఎన్విరాన్మెంట్ పీస్ఫుల్గా ఉండాలి, అప్పుడు మైండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్ వర్డ్, కాన్సన్ట్రేట్ చేయగలం, దృష్టిని ఏకాగ్రతతో చేయగలం. అందుకనే వాళ్ళని డిస్టర్బ్ చేయడానికి రకరకాల డిస్ట్రాక్షన్స్ క్రియేట్ చేయటం జరుగుతుండేది. ఒక ముని కూర్చొని తపస్సు చేస్తుంటే ఏదో ఒక డిస్ట్రాక్షన్, పీస్ఫుల్ గా ఉన్న ఏరియాలోనే తపస్సు చేయాలంటే చాలా చాలా కష్టం. అటువంటిది తుఫాను అంచున తపస్సు చేశాడు ఈయన. నాకు అందుకని ఆ లైన్ బాగా నచ్చిందండి. నిజంగా రాసిన వ్యక్తికి నమస్కారాలు. నిజంగా అత్యద్భుతమైన లైన్ అంటే, చుట్టూ తుఫాను ఉంది పవన్ కళ్యాణ్ గారు, చుట్టూ తుఫాను ఉంది, ఆ తుఫాను అంచున కూర్చొని ఆయన తపస్సు చేశారు. తపస్సు ఏం చేశారు? నా ప్రజల కష్టాలు పోవాల్సిందే, నా రాష్ట్రం అభివృద్ధి చెందాల్సిందే, అభివృద్ధి అనే వరం సాధించటానికి ఆయన కూర్చొని తపస్సు చేశారు. అది కూడా ఎలాగా? తుఫాను అంచున. ఎంత ఏకాగ్రత కావాలి, ఎంత కన్సిస్టెన్సీ కావాలి, ఎంత ఫోకస్ ఉండాలి లీడర్కు ఉండాల్సిన లక్షణాల్లో, అవి చాలా ప్రప్రదం అండి. ఇప్పుడు ప్రజలు ఒక తీర్పు ఇవ్వటం అంటే అదేదో సరదాగా చూద్దాంలే అని ఎవరూ ఇవ్వరండి. యూఆర్ గెటింగ్ ఇట్? ఇవి అన్నీ చూస్తేనే ప్రజలు తీర్పు ఇవ్వగలుగుతారు. ప్రజలు చాలా ఇంటెలిజెంట్ మైండ్స్ అండి, చాలా ఇంటెలిజెంట్ మైండ్స్. మన దేశంలో ఉన్నది చాలా ఇంటెలిజెంట్ మైండ్స్. వాళ్ళు ప్రాపర్గా అనాలిసిస్ చేయండి అంత ఈజీగా కట్టపెట్టరు.
యు ఆర్ గెటింగ్ మై పాయింట్. ఎందుకు పెట్టగలిగారు, ఎందుకు కట్టబెట్టారు అంటే కారణం ఏంటయా అంటే ఆ లీడర్షిప్ క్వాలిటీస్ అనేవి కనపడ్డాయి. చరిత్ర సృష్టించిన అని అనొచ్చు, హిస్టరీలో నెవర్ బిఫోర్ అని అంటారు కదా, అలా జరిగింది ఈసారి ఎలక్షన్స్. నిజంగా ఆ సీట్స్ రావడం కానీ అవంతా కింగ్ మేకర్ అని అని అన్నారు. సో అలానే పవన్ కళ్యాణ్ గారు కూడా గెలిచి చూపించారు. చాలా హ్యాపీగా ఉంది కశ్యప్ గారు. ఈరోజు మిమ్మల్ని పిలిచి మాట్లాడడం ఏంటంటే, ప్రతిసారి మీ సెషన్స్ మేము వింటూ ఉంటాం, పవన్ కళ్యాణ్ గారి గురించి ఒక్కొక్క వీడియో ఆ ట్రోల్స్ కానీ లేకపోతే ఆ అప్రైజ్ చేస్తూ ఒక్కొక్కళ్ళు మాట్లాడడం కానీ వింటుంటే డెఫినెట్గా దీన్ని కరెక్ట్ నిర్వచనం మీరే ఇస్తారు. ఈ గెలుపుకి కరెక్ట్గా పిల్లల్లోకి, ఈ జనరేషన్ పిల్లలకి తీసుకెళ్ళగలిగేది మీరే అని చెప్పేసి నేను అడగడం జరిగింది. ఆ రాగానే మీరు కూడా ఎంత బాగా ఒక్కొక్క పాయింట్కి నిజంగా నాకు తెలిసి ఇంతకంటే బాగా నిర్వచనం ఎవరు చెప్పలేరు. థ్యాంక్ యూ సో మచ్ కశ్యప్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.